ఈ మా ఎలక్షన్స్ వల్ల కౌశిక్ గారికి, కౌశిక్ గారి జీవితంలో తెలియని కొన్ని కొన్ని కొత్త కోణాలు కూడా మా అందరికి తెలిసిపోయింది. ఏంటో కౌశిక్ గారి జీవితంలో అసలు జైలు జీవితం అనేది ఎవరికి తెలియదు. ఇది పెద్ద స్టోరీ అయిపోయింది కొన్ని రోజులు. పెద్ద కౌశిక్ గారు జైలుకి వెళ్ళిపోయారు, అరెస్ట్ చేశారు, జైలు జీవితం చాలా రోజులు గడిపారు. మన జగన్ గారు ఆయన ఒకే సెల్లో ఏంటి అసలు జైలు జీవితం ఎందుకు వెళ్ళారు అసలు మీరు? అదే అలా ఒక సందర్భం జరిగిపోయింది. సో అలా జరిగిపోయింది అంతే. అదే అయిపోయింది, దాని గురించి మాట్లాడడం ఇష్టం లేదు, అంతే. జస్ట్ అయిపోయింది. ఎన్ని రోజులు ఉన్నారు జైల్లో? 2 రోజులు ఉన్నాను. 2 రోజులు పోలీస్ స్టేషన్లో ఒక 5 రోజులు ఉన్నాను. 7 రోజులు జగన్ గారు కూడా అదే. జగన్ గారు విఐపీ బరాకు, నాది జనరల్ బరాక్. ఓకే. పక్క పక్కన గోడే అంటే కనిపించారు ఎప్పుడన్నా? లేదు, అంటే ఆయన దానికి పెద్ద గోడ ఉండేది, విఐపీ బరాక్ కార్నర్, జనరల్ బరాక్ ఇట్ సైడ్ ఉండేది. ఓకే. చెంచలగూడలో ఆయనది అటువైపు ఉండేది. అంటే వివిఐపీస్కి సపరేట్ ఉంటుంది? వివిఐపీ సపరేట్ ఉంటుంది, విఐపీ సపరేట్ ఉంటుంది, జనరల్ సపరేట్ ఉంటుంది. నేను ఇంకో 1 డే ఎక్స్ట్రా ఉంటే నన్ను విఐపీలో వేసేవాళ్ళు. సో బెయిల్ తీసుకుని బయటకు వచ్చి. అంటే ఏమిస్తారు, స్పెషల్ ఏమైనా ఇస్తారు విఐపీ దాంట్లో? విఐపీ దాంట్లో టీవీ ఉంటుంది, సపరేట్ బాత్రూమ్ ఉంటుంది. వివిఐపీ తెలియదు, ఐడియా లేదు నాకు. ఎందుకంటే విఐపీ అయితే చెప్పారు నాకు, అక్కడ జైల్లో చెప్పారు, సార్ రేపు కూడా మీరు ఉంటే మిమ్మల్ని ఆ రూమ్కి సెల్కి షిఫ్ట్ చేస్తాను, మిమ్మల్ని మీకు ఆ డ్రెస్ ఖైదీ డ్రెస్ ఇస్తామండి. దాంట్లో మీకు మీకు కేబుల్ టీవీ, న్యూస్ పేపరు, సపరేట్ బాత్రూమ్ ఉంటుంది విఐపీ దాంట్లో. దీంట్లో జనరల్ ఏముంది, ఇంత పెద్ద హాల్ తమ్ముడు, 500 మంది ఖైదీలు. ఓకే. వరుసగా బాత్రూమ్లు, బాత్రూమ్కి డోర్లు ఉండవు, కర్టెన్లే ఉంటాయి. ఒక బకెట్కి చైను, చైన్కి ఒక స్టీల్ గ్లాసు, అందరు తాగి అదే గ్లాస్ తాగి కడిగి పెట్టి పక్కన పెట్టి అసలు అన్నం బకెట్లో వస్తుంది. ఓకే. మనం స్నానం చేసే బకెట్లు ఉంటాయి కదా, అందులో అన్నం సాంబార్ కూర వస్తాయి. ఓకే. ఫుడ్ బాగుంటుంది కదా, అది కొత్త కదా. మాగాను గిన్నెలో చూస్తాం ఐటమ్స్, మనం బకెట్లో చూసారు. ఇప్పుడు 80 మంది పెట్టాలంటే గిన్నెలు ఎక్కడ సరిపోతాయి? ఆ 80 మందిలో 79 మంది మీ సీరియల్స్ చూసేవాళ్ళేనా? చాలా మంది వచ్చిన తర్వాత మాడారు, ఆశ్చర్యపోయారు, మీరేంటి సార్ ఇక్కడ? ఓకే. కౌశిక్ గారు కదా, అలాగా అలా ఎక్స్పీరియన్స్ కూడా అయింది. అక్కడ నా నా ప్లేటు నా గ్లాసు కొట్టేశారు. దొంగలంట జైల్లో దొంగలు ఇంటారు, దొంగలే జైలుకి వెళ్తారు, మళ్ళీ అక్కడ కూడా దొంగల. ఒక ప్లేట్ ఇచ్చారు తమ్ముడు, ఒక గ్లాసు దుప్పటిచ్చారు. ఓకే. నేను ఏం చేశాను అంటే ఇలా పక్కన పెట్టి ఇలా తిరిగా కాఫీ తోదామని తిరిగితే దుప్పటి లేదు, ప్లేట్ లేదు, గ్లాస్ లేదు. అదేంటంటే దొంగలండి, జాగ్రత్తగా ఉండండి. రే ఏం మాట్లాడుతున్నారా, ఇది బరాక్ కదరా, ఎవడు కొట్టేసాడరా, ఎవడో మాట్లాడు. మొత్తానికి అన్ని అబ్బే అసలు బ్రహ్మాండం, లైఫ్ లో ఒక బ్రహ్మాండం ఎక్స్పీరియన్స్ తమ్ముడు. కౌంటింగ్ ఉంటుంది, కూర్చోమన్నారు. ఇప్పుడు మామూలుగా కూర్చోంటే ఏం చేస్తాం మనం? సార్ రండి సార్ కూర్చోండి కౌంటింగ్ అన్నారు. సార్ కౌంటింగ్ కదా అని నేను మామూలుగా వెళ్ళి ఇలా అలా కూర్చున్నాను. సార్ కూర్చోండి అన్నారు. కూర్చున్నా కదా అన్న, అలా కాదంట. బట్టలు ఇప్పాలా అబ్బాయి, ఇలా కూర్చోవాలి. ఐస్ వేర్ ఇలా కూర్చున్నాను, ఇలా 1, 2, 3, 4, 5 లేవండి. ఓకే సార్, థ్యాంక్ యూ. బట్టల మీదే కదా, బట్టల మీద అలా కౌంట్ చేసుకుంటూ వెళ్ళి మళ్ళీ కౌంటింగ్ పంపించేస్తారు. డైలీ కౌంట్ చేస్తారు, మార్నింగ్ ఈవినింగ్ కౌంట్ చేస్తారు. ఫుడ్ అయితే బాగా పెడతారు అంటే అలాంటి మొహమాట ఉండదు. ఫుడ్ ఉంటుంది, బిస్కెట్లు ఉంటాయి, చాక్లెట్లు ఉంటాయి, అన్ని అన్ని అమ్ముతారు. ఆవిడ క్యాంటీన్ ఉంటుంది. ఓకే. మన డబ్బులు లేకపోయినా పర్ల, మనకి ఇది ఇస్తారు. ఓకే. దాన్ని ఏమంటారు, అంటారు కదా తెలుగులో ఏమంటారు, దాన్ని అప్పిస్తాడు. అప్పిస్తారు అబ్బే, అప్పిస్తారు, పని చేసి తీర్చాలి. పని చేయక్కల్లా, అకౌంట్ రాసి మనం బయటకు వెళ్తున్నప్పుడు మన మన ఇంట్లో వాళ్ళు వచ్చినప్పుడు డబ్బులు కట్టచ్చు. అంటే మనిషి జీవితంలో 2 చూడకూడదు అంటారు, 1 హాస్పిటల్ జీవితం, 2 జైలు జీవితం. కానీ ఇక్కడ 2 మీరు చూసేసారు. 2 చూడాలంటాను, హాస్పిటల్ చూడకూడదు కానీ జైలు చూడాలి. అంటే లైఫ్ తెలుస్తుంది, రకరకాల మనుషులు కలిసి తెలుసు నేను దాంట్లో. 800 మందిలో రకరకాల మెంటాలిటీస్ అబ్బా, డబ్బున్నోడు ఉన్నాడు, పేదాడు ఉన్నాడు, క్రిస్టియన్స్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, హిందువులు, అంటే భాష, జాతి, మతం సంబంధం లేకుండా అన్ని రకాల వాళ్ళు. ఒక కలగూర గంప అంటాం కదా, అన్ని రకాల మందిని చూసాను నేను. అంటే తప్పు చేయకుండా జైలుకి వచ్చిన వాళ్ళు ఉన్నారు పాపం. ఓకే. పొరపాటున ఇంకోటి చేసిన తప్పుకి బలైపోయిన వాడు ఉన్నారు. ఒకటైతే 3 మోటార్లు చేసి ఉన్నాడు, అంటే నా పక్కన కూర్చున్నాడు, ఆడు 3 మోటార్లు చేసి చెప్తున్నాడు. కౌశిక్ అన్న 3 ఆడు పక్కన దాకానే ఏమన్నా ఏం చేయనన్నా, నువ్వు అంటే ఇష్టం మాకు అని. ఆయన ఏం లేవుగా చేయడానికి అక్కడ అని భయం వేస్తుంది కదా. ఏం తమ్ముడు ఎక్కడి నుంచి అంటే రాజమండ్రి అన్న. ఏం చేసావు? 3 బోటర్లు వేసిన అంట. 3 బోటర్లనే కొంచెం జరిగా కూర్చోన్నా. ఏం ఆడు మరి నమ్ముతో ఇంత అయిటాడు. ఓకే. ఫోటో ఎగిరిపోతాడు ఆడు 3 మోటార్లు అంట. ఓకే. మా ఏంట్రా బాబు,
కొంచెం భయం వేసింది స్టార్టింగ్. 80 మందిలో 79 మంది డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నారు రకరకాల. తమ్ముడు ఒక పెద్ద వచ్చాడు పురోహితుడు శంషాబాద్లో. రోషన్ ఇంత లావు, అంత పొడిగింత లావు, మంచి పర్సనాలిటీ లావు, బాగా లావు, ఇంత పొట్ట అది. పురోహితుడు, నమస్కారం కౌశిక్ గారు. నమస్కారం. ఏంటిలో వచ్చారన్నాడు. ఇదిగో సినిమా థియేటర్, ఏంటిలో వచ్చారు. చిన్న ఇష్యూ అండి, ఇష్యూకి వచ్చారంటే ఆయన పాపం వాతలు. ఇక్కడ పురోహితుడు కదా, పైన ఒక ఇది ఉంది పంచ, పైన ఒక కండువాలు వేసుకుని, ఇక్కడ అంతా వాతలు ఉన్నాయి, లాటి వాతలు ఉన్నాయి, ఇక్కడ తగిలే. ఏంటి సార్ ఏమైంది గురుగారు అన్నా. ఏముందండి, శంషాబాద్ గుడిలో పనిచేస్తాను, అక్కడ ఏదో మెట్రో కోసం ఐరన్ బార్లు వేసారండి, ఒక బార్ ఖాళీగా ఉంది కదా అని ఇనప సామాన్లకి అమ్మేశాను, 30,000 వచ్చాయి, ఇంకో 3 బార్లు అమ్మాడంట, దాని మీద కోడ్లు ఉంటాయి అని పట్టుకుని లోపల వేసాడు. మరి ఆయన ఏదో పాపం కగ్గురుతు బార్లు అమ్ముకున్నాడు, మెట్రో కేసు ఐరన్ బార్స్ ఉంటాయి కదా, ఆయన తెలియదంట కోడ్లు రాస్తారు కాదు దాని మీద, అది 3 మిస్సేనే. వాళ్ళు ఎంక్వైరీ చేస్తే పైగా ఏంటి ఫ్రెష్గా పక్కన కొట్లే అమ్మాడు, తీసుకెళ్ళాను దూరంగా అమ్మాలిగా అమ్మాయి ఆ బార్లు లేపుకుని దాన్ని కోసేసి, ఆ ఎలక్ట్రిక్ మిషన్ ఉంటుంది కదా అవును, దాంతో కోసి ఆ బార్స్ని తీసుకెళ్లి ఆడ కిరణ్ ఆ ఎనప సామాన్లు కొట్లు అమ్మి 50,000 చేసుకున్నాడు. ఓకే దొరికిపోయాడు. ఓకే గట్టి కోటింగ్ ఇచ్చారు ఆయన. ఓ అంతే వాతలు అవే అంటే ఇలా అంటే బేసికల్ 3rd degree చేయరు అంటారు కదా. 3rd degree అంటే చేశారని కొట్టుంటారు. ఏం సార్ బాగా గట్టిగా పడ్డాయి పైకి, మనిషి తెల్ల ఎరుపుగా ఎర్రగా ఉన్నాడు మనిషి, వాతలు తేలిపోయాయి బాగా తెలిసిపోతుంది. ఇంకోటి వచ్చాడు, అలా మాట్లాడాడు సైలెంటే, బిస్కెట్ తింటున్నాడు, బోర్బన్ బిస్కెట్ తింటాం కదా, అదే వేరే కంపెనీ ఉంది, లోకల్ కంపెనీ, సెన్సులు కూడా వేరే, లోకల్ కంపెనీ, బోర్బన్ కాదు, చూస్తున్నా కావాలా అన్నాడు. పర్లేదండి తీసుకో, ప్యాకెట్ చెప్పించాడు. ఏమో బ్రిటానియా లేదు, వేరే ఏదో పేరు ఉంది, బోర్బాన్కి బూర్ బూర్ అని రాసాడు దాని మీద. తీసుకున్నా. ఓకే చూస్తున్నా. ఏంటి చూస్తున్నా, ఒరిజినల్గా తిను బాగుంటుంది తీసుకున్నవాడు తిన్నాను. తేడాగా ఉంది, బోర్బాన్ క్వాలిటీ ఉండదు కదా, తేడాగా ఉంటే ఇక్కడ అన్నీ ఇట్లానే ఉంటాయి, ఫీల్ అవ్వ అంతే, అన్నీ బాగుంటాయి అన్నట్టు ఫీల్ అవుతారండి, బోర్బాన్ తినంటే ఫీల్ అవుతారు నోట్లెట్టు. ఓకే అంటే మామూలు లోకల్ క్వాలిటీ బిస్కెట్లు అవి మరి దొరుకుతాయి, కానీ బిస్కెట్లు ఉంటాయి, కూల్ డ్రింక్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఎప్పుడైనా జగన్ గారు ఎదురుపడిన సందర్భాలు మాట్లాడలేదు ఈ 2 రోజులు లేదు. ఆ 2 డేస్లో మాత్రం మాకు చెప్పారు, జగన్ గారు షటిల్ బ్యాడ్మింటన్ ఆడుతున్నారు పక్కన, లోపల చర్చ్ ఉందన్నమాట, అక్కడ ఆయన ప్రే చేస్తాం అవి చెప్పేవాళ్ళు. మా కానిస్టేబుల్ వచ్చాడు, కానిస్టేబుల్ అని సెలబ్రిటీని కదా, అనా సారు బ్యాడ్మింటన్ ఆడుతున్నారు వస్తారా అన్నాడు. వద్దులే ఆయన ఆయన ఆడుకుంటారు బ్యాడ్మింటన్ ఆడుతున్నారు, వద్దే పర్లేదు రండి సరదాగా సాయంత్రం సరదా ఏంటో సరదాగా ఏం మాడతాం ఆయనతో. అదే ఎక్కువ చెప్తుంటారు కౌశిక్ అన్న, ఎక్కువ జైల్లో కూడా ఫోన్లు నడుస్తూనే ఉంటాయి, గంజా ఎక్కువ ఉంటుంది. లేదండి అంటే నేను 2 డేస్లో చూడలేదు తమ్ముడు. అంటే నాకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, ఫస్ట్ జైల్లో ఎంటర్ అయినప్పుడు మొత్తం బట్టలు అయిపోయింది, టోటల్ నేకెడ్. అవునా? అక్కడ భయపడ్డా, ఒళ్ళు జలదరించింది. నేకెడ్ ఏంటంటే అది రూల్ అంట, అక్కడ ఒక డార్క్ రూమ్ ఉంటుంది, లోపల తీసుకెళ్ళి టార్చ్ లైట్ వేసి చూస్తారు వాళ్ళు, నిన్ను ఒంగోబెట్టి దగ్గమంటారు, లైట్ వేస్తారు నీ ఎన్ఎస్లో కూడా, అంటే నేను ఏమైనా కొట్టారా పోలీసులు పోలీస్ స్టేషన్లోనని అది నోట్ చేసుకుంటారంట. సో చాలా జీవితాన్ని చూసేసారు. చాలా ఫన్నీగా చెప్పా కానీ అక్కడ పడ్డ మాత్రం జారిపోయింది, గుండె జారిపోయింది. అంటే జైల్లోకి వెళ్ళినప్పుడు కానీ ఒక మాట చెప్పారు జైలర్ గారు, సార్ మీరు 10 మంది కోసం ఫైట్ చేశారండి అన్నారు. ఒక్క మాట హ్యాపీ, బాగా ఆనందాన్ని ఇచ్చింది నాకు జైలు గారు. కౌశిక్ గారు మీరు మామూలుగా ఏ మర్డర్ ఏ తప్పో చేసి మీరు జైలుకి రాలా, 10 మంది కోసం మీరు ఫైట్ చేస్తారు నిలబడ్డారు చూసారా, గ్రేట్ సార్ మీరు అన్నారు జైలు గారు. ఆ మాట అప్పుడు ముఖ్యమైన, కానీ చేసింది పని కరెక్టు, విధానం తప్పని తర్వాత తెలిసింది నాకు. నేను ఏ పని అయితే చేద్దాం అనుకుని దిగానో ఆ పని మంచిదే, చేసిన విధానం అప్రోచ్ తప్పు, దానివల్లే జైలుకి వెళ్ళాల్సి వచ్చింది. అదే అప్రోచ్ కనుక మామూలుగా ఉంటే గోల్ ఉండేది కదా. అవును కానీ బట్ ఇట్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ లైఫ్.